హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు వచ్చేసి నేను మీతో పాదుషా రెసిపీ షేర్ చేసుకుంటానండి ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుంటాను సో అందుకోసం ఫస్ట్ మనము పాకం పట్టుకోవాలండి సో ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ షుగర్ తీసుకుంటున్నాను అండ్ టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను పాకం పట్టుకోవాలి పాకం వచ్చేసి ఎక్కువ అవసరం లేదండి అలా అని మరీ పల్చగా ఉండక్కర్లేదు సో మీడియంగా ఉండాలి సో ఇలాచీ కూడా వేసేసుకుంటున్నాను సో పక్కనకి దగ్గరగా ఉంటే చాలు మేము పడవసరం లేదు సో చూసుకొని ఆఫ్ చేసేసుకోండి సో పాదుషాకి పిండి కలుపుకుంటున్నాను మైదా తీసుకున్నానండి సో టూ గ్లాసెస్ షుగర్కి టూ గ్లాసెస్ మైదా వేసుకుంటున్నాను ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను సో టూ గ్లాసెస్ యాడ్ చేసుకుంటున్నాను సో బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ సో కొద్దిగా కుకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను సో కాసిన గీ యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్స్ మీకు అవైలబుల్గా ఉంటే డాల్డా అయినా యూస్ చేసుకోవచ్చు సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కర్డ్ యాడ్ చేస్తున్నానండి ఒక గంట కర్డ్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలండి సో పిండి కలిపేసుకున్నానండి రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది సో హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకుని మనము బాదుషాలు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా అండి రౌండ్స్ చేసేసుకోవాలి సో రౌండ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుని ఇలా ఒత్తేసుకోవాలండి సో రెడీ అయిపోతాయి మన బాదుష సో అన్నీ ఇలానే చేసేసుకోవాలి సో నేను అన్నీ ఇలా చేసుకున్నానండి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్ పెట్టుకొని మన బాదుషాలు వేసుకోవాలి సో ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి మన బాదుషాలు పైకి తేలి వస్తాయి సో పైకి తేలిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి తిప్పేసుకోవాలండి సో మనకి కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ రావాలి సో చూసారా మన కలర్ చేంజ్ అయిపోయింది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టాం కాబట్టి లోపల కూడా బాగా ఉడికిపోతుంది బాదుషా సో మనము తీసేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని మనం పాకంలో యాడ్ చేసుకుంటాం సో తీసేసుకుంటున్నానండి తీసుకొని పాకంలో యాడ్ చేసేసుకుంటున్నాను పాకంలో ఒక టెన్ మినిట్స్ నానితే పాకం అంతా జీరా అంతా బాగా పడుతుంది బాదుషాకి అండ్ లోపల వరకు వెళ్తుందండి బాగుంటుంది సో మనకు స్వీట్ షాప్లో దొరికే బాదుషా లాగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా ఎమ్మెగా వచ్చింది సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి